టీఎస్ కోర్తంలో 31 మంది వార్డు కౌన్సిలర్ ఏక్రయం చేశారు. నీకు కావాలంటే ఒక వార్డు కౌన్సిలర్ గా నీకు నువ్వు ఎట్లా నిలబడి గెలవలేవు, నీకు వార్డు కౌన్సిలర్ గా ఒక నేను ఏక్రయం చేసి ఇచ్చేవాడు. నువ్వు నిజాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారాలతోటి మళ్ళీ మోసం చేసే కార్యక్రమం. ఏం పల్నాడు ప్రజలు ఏమన్నా, పల్నాడులో ఉండే రైతులు ఏమన్నా చెవిలో కూలు పెట్టుకున్నారని అనుకుంటావు? నువ్వు చెప్పే మాటలు నమ్మటానికి, నువ్వు చేసే ఆర్భాటాలు చూసి ఇక్కడ ఎవరు కూడా ఆహోహో అనే పరిస్థితి లేదు. నువ్వు సిగ్గు లేకుండా నీవు 2018 ఆగస్టు 7 లోకేష్ నీకు గుర్తుందో లేదో, 2018 ఆగస్టు 7 మాచర్లలో దొడ్డిదారిన నువ్వు మంత్రిగా ఈ మంత్రి హోదాలో నువ్వు మాచర్లో వచ్చి ఏం మాట్లాడా, నేను మాచర్లను దత్తం తీసుకుంటాను, వరకపొడి చాలా త్వరితగతిన నేను ఇమ్మీడియట్ గా కూడా చేపట్టి పూర్తి చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చావు మా రైతులకు. అది ఇప్పటికి కూడా అది వీడియో ఉంది. నువ్వు మైకిల్ దగ్గర ఎవరు ఎవరు పూలు పెట్టి చెవులో ఎవరు పల్నాడు ప్రజలు ఏమైనా పూలు పెడితే మోసపోతారు అనుకుంటున్నారు. 2018 ఆగస్టు 7 నువ్వు మా చెల్లెలో మాట్లాడి ఇదే హామీ ఇచ్చావు. నువ్వేం చేసావు? నువ్వు మోసం చేసి పోయావు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు, ఫిబ్రవరి 6 ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఆర్భాటంగా మా చెల్లెలు వచ్చి సిగ్గు లేకుండా ఒక ఫేక్ జీవో ఒప్పించారు. ఏది వరకపొడి చాలా ప్రాజెక్టులు నేను ప్రారంభం చేస్తాను ఇస్తానని చెప్పి ఈ ఫేక్ జీవోకి నిజాయితీ ఉందని అడుగుతావు. నువ్వు ఇచ్చిన జీవోనే లోకేష్, నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉండి వరకపొడికి సంబంధించి ఒక జీవో ఫేక్ జీవో ఇచ్చావు. ఈ ఫేక్ జీవోని అడ్డం పెట్టుకొని మా ప్రాంత రైతాంగాన్ని మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆ ఫేక్ జీవో ఇచ్చి ఎట్లా పనిచేస్తావు? ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా టైగర్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఉన్న పరిస్థితి అది. నువ్వు ఆనాడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో సంప్రదించలేదు. మీరు ఆ రోజు కలిసే ఉన్నారు. మీరు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న మీరు ప్రజల్ని మోసం చేయడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి ఫేక్ జీవోలతోటి ఆ రోజు 2018 ఆగస్టు 7 పబ్లిక్ మీటింగ్ లో చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ ఏదైతే ఫిబ్రవరి నెలలో మళ్ళీ వచ్చి ఎలక్షన్స్ ముందు మళ్ళీ మాచర్ల సెంటర్లో ఒక స్టోన్ వేసింది. మళ్ళీ ఈరోజు 2300 కిలోమీటర్ల తిరిగినానే మరి వరకపొడి సార్ నేను ఇస్తానని చెప్పి బొల్లాపల్లి దగ్గర ఇంకొక స్టోన్ వేసాడు. మరి నిన్న మీటింగ్లో మళ్ళీ 7 ఆగస్టు 2023 మళ్ళీ అదే మాట మాట్లాడతాడు, వరకపొడి సార్ నేను ఇస్తానని చెప్పి తొలగిన పూర్తి చేస్తాను, నేను చేస్తానని చెప్పి. అసలు నీకు 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 ఆ నిజాయితీ ఎక్కడ ఉంది లోకేష్? అసలు నువ్వు మాట్లాడితే నేను చూస్తే మా ప్రాంత ప్రజలు నేను ఒక బహుని అనుకుంటున్నాను, నువ్వు ఒక ఎర్రి పుష్పాన్ని అనుకుంటున్నాను లోకేష్. అది అర్థం చేసుకో.
ఎందుకంటే ఈరోజు నిజాయితీగా 2016లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వరకపొడి సెల ప్రాజెక్టు ఇస్తామని చెప్పిన మాట మీద ఎస్ కరోనా లాంటి విపత్తు వల్ల కొంచెం లేట్ అయింది కానీ నిజాయితీగా పనిచేశాం. ఈరోజు ఏదైతే ఫారెస్ట్కి సంబంధించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి అనుమతులు ఏవైతే కావాలో May 19, 2023 పూర్తిగా కూడా మేము అనుమతులు తీసుకొచ్చాం. అనుమతులు తీసుకొచ్చేసి ఇమీడియట్గా కూడా ప్రాజెక్టు ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ఒక ప్రాజెక్టు చేయాలంటే ఒక రైతులకు హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకోవాలనంటే అంజేయటువంటి ఇది లోకేష్. అంతేగాని నీకేదో లోకల్ నాయకులు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుకుంటూ పోయి అనవసరమైన ఆరోపణలు అనవసరమైన నిందలు ఏదో మాట్లాడి పుట్టగాల్చి వేసేసి చెప్పుకుంటూ పోవడం నమ్మేవాళ్ళు నమ్ముతారులే. నా మీడియాలో నా పేపర్లో బ్రహ్మాండంగా చూపిస్తారని భ్రమలో ఉన్నాం. లోకేష్ నేను చెప్తా ఉన్నా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక ఎదవని పక్కన పెట్టుకొని ఒక చేతగాని ఎదవని పక్కన పెట్టుకొని మా గురించి మాట్లాడతావు. ఎస్ నేను చెప్తా ఉన్నావు నువ్వు ఏదైతే ఆ ఎదవ గురించి పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావో ఒక కిరాయి వ్యక్తి. మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు ఉంటే ఒక టెంట్ హౌస్ దగ్గర పోయి ఆ కార్యక్రమానికి అద్దెకు తెచ్చేసుకొని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ సామాను వాళ్ళని వాళ్ళు తీసుకొని పోతారు ఆ టెంట్కి సంబంధించిన యజమాని వాళ్ళు. ఆ టైపు ఒక కిరాయి వ్యక్తిని ఒక టెంట్ హౌస్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాడిని పెట్టి నువ్వు మా గురించి మాట్లాడు. వాడి చరిత్ర నీకు తెలుసా? వాడిని వాడిని ఏదో చూస్తే వాడిని ఏదో ముందు పెడితే మాకేదో తడిసిపోతున్నాదని ఏదో చెప్తా ఉన్నాడు. అరే ఎదవా లోకేష్, మా ఆర్కేయన నిన్ను తరిపాడు. మా ఆర్కేయన చూసి నువ్వు పోసుకున్నావు 2019 ఉచ్చబోసుకున్నావు ఎరవలే. అక్కడి నుంచి పారిపోయినావు. నువ్వు పక్కన ఉండి నీ పక్కన పెట్టుకున్న బఫిన్ చరిత్ర నీకు తెలుసా? వాడొక క్రిమినల్. వాడిని పెట్టుకొని వాడి గురించి మా గురించి చెప్తావు. వాడికి 2024లో ఉచ్చబోయించావు. 24లో ఉచ్చబోయించి పంపించావు. 2009లో కూడా నీకు తెలియదు, మీ అయ్యన్నడు చెప్తాడు. 2009లో కూడా వాడు ఉచ్చబోయించి తన్ని తరివేస్తే వాడు విషాలు ఎత్తుకొని పోయి గుంటూరులో కాపురం ఉంటున్నాడు లోకేష్. అత్యంశ వాడి చరిత్ర ఇంకా తెలియదే వాడి చరిత్ర. ఎంతసేపు ఉన్నా నువ్వు తెలుసుకో, నీ పక్కనుండే వీళ్ళు చెప్పరు. నువ్వు కొత్త ఎత్తులతోటి ఎవడి చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో. వాడు చెప్తా ఉన్నాడు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు అని. ఎస్, నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు. నాగిరెడ్డి గారు అంటే మా బంధువే, నాగిరెడ్డి గారు అంటే గౌరవమే. కానీ లోకేష్, అలాంటి నాగిరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి చివరి రోజుల్లో ఇలాంటి క్రిమినల్ కొడుకులుగా కన్న నేరానికి వాళ్ళకి ఫుడ్ పెట్టలేదు లోకేష్, అది తెలుసుకో. చివరి క్షణాల్లో ఆ నాగిరెడ్డి ఎంత క్షోభ అనుభవించాడో ఒకసారి చరిత్ర తెలుసుకో లోకేష్. 3 కొడుకులు కూడా రోడ్డు మీద వదిలేస్తే ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ వ్యక్తి అంటే గౌరవమే. కానీ ఇలాంటి క్రిమినల్స్ ఇలాంటి కొడుకులు ఉండబట్టి ఆ వ్యక్తి పేరుని వీళ్ళ వల్ల తీసుకురావాల్సి వస్తుంది. దానికి కూడా బాధేస్తా ఉంది, ఎందుకంటే అతను ఇలాంటి క్రిమినల్ వ్యక్తి కాదు. అతను ఎమ్మెల్యేగా చేసినప్పుడు వాళ్ళ స్వగ్రామం వెల్లుర్తిలో ఇలాంటి ఎక్కడా కూడా గొడవలు జరిగిన పరిస్థితి. అలాంటి వ్యక్తి తరపున ఇలాంటి క్రిమినల్ పుట్టాడు. ఇది చరిత్ర అది.